Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anam Kotamreddy YCP Vyoham Ide Nellore Rural Jilla YCP MLA Kotamreddy Sridhar Reddy YCP ni kadigi paresaru. Tanu vidheyataga unte party avamaninchindani ayan fire ayyaru. Ante kaadu మీరు టికెట్ ఇచ్చేది ఏంటి, వచ్చే ఎన్నికలలో నేనే వైసీపీ నుంచి పోటీ చేయదలుచుకోలేదు అని చాలా గట్టిగా చెప్పేశారు. ఇది వైసీపీ అధినాయకత్వానికి నిజంగా ఘాటైన కౌంటర్గానే చూడాలి. తన మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తనను పార్టీలో అడుగడుగున అమర్యాదకరంగా చూశారని, మంత్రి పదవి లేదు, కనీసం చీఫ్ విప్ జిల్లా ప్రెసిడెంట్ పదవి అయినా తనకు ఇవ్వలేదని ఆయన అంటున్నారు. వైఎస్ఆర్కి జగన్కి తాను వీర విధేయుడిని అని, అలాంటి తాను ఇంతలా బయటపడి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే శ్రీధర్ రెడ్డి తనంతట తాను బయటపడ్డారు. తాను నటన చేయను అని చెప్పుకున్నారు. 15 నెలలు అధికారం చేతిలో ఉండగానే తాను ప్రభుత్వానికి ఎదురు నిలిచాను అంటే తన నిజాయితీని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఇలా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయితే చెప్పాల్సింది చెప్పారు, కుండబద్దలు కొట్టేశారు. దీని మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిన్నటిదాకా మా పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని అన్నారు. అంటే ఈ రోజున కాదని ఆయన చెప్పేసినట్లుగా భావించాలి. ఇక తన దారి తాను చూసుకుని తెలుగుదేశంతో అన్నీ మాట్లాడుకుని ఇప్పుడు బయటకు పోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగానే ఈ ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. శ్రీధర్ రెడ్డిని పార్టీ గౌరవించిందని సజ్జల అన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించామని, అది పదవి కాదా గౌరవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అందరికీ మంత్రి పదవులైనా ఇతర అవకాశాలైనా రావు అని ఆయన అన్నారు. ఆయనకు అసంతృప్తి ఉంటే తాము సర్ది చెప్పామని, కానీ ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయని, తానే టీడీపీ తరఫున 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినట్లుగా ఆడియో లీక్ అయిందని గుర్తు చేశారు. ఇలా తన దారి తాను చూసుకున్న ఎమ్మెల్యే విషయంలో పార్టీ చర్యలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేనేలేదని సజ్జల తేల్చేశారు. ఆయన ప్రభుత్వం మీద పార్టీ మీద విమర్శలు చేశారు, కానీ తమ వైపు నుంచి ఆయన్ని ఏమీ అనలేదని అన్నారు. ఇక ఆయన రాజకీయ దారి ఆయన చూసుకున్నారు. ఆ క్రమంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు పార్టీ స్పందించాల్సి ఉంటుందని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కూడా పట్టించుకోవాల్సినది లేదని అన్నారు. ఆనం ఏ పార్టీలో ఉంటూ ఏ పార్టీలోకి వచ్చారు, ఆయన ఆలోచనలు ఏంటి అన్నది అందరికీ తెలుసని సజ్జల అంటున్నారు. ఇక అందరూ కూడగట్టుకునే ఆరోపణలు చేస్తున్నారని, వారి రాజకీయ దారులు వారు వెతుక్కుంటున్నారని సజ్జల అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవాల్సింది అయితే ఏమీ లేదని అన్నారు. అంటే యాక్షన్ తీసుకోకపోవడమే వైసీపీ వర్క్ యాక్షన్ అని అంతా అంటున్నారు. అంటే యాక్షన్ తీసుకోకపోవడమే వైసీపీ మార్క్ యాక్షన్ అని అంతా అంటున్నారు. అయితే పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు వేయవచ్చు, కానీ అలా చేస్తే వారు మరింతగా ఫ్రీ అయ్యి ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ అధికార పార్టీని ఇరకాటంలో పెడతారు. అలాగని వదిలివేసినా తలనొప్పి తప్పదు. కానీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తరహాలోనే ఈ ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలని, వారిని అలా పట్టించుకోకుండా వదిలేయాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోందని అంటున్నారు.